గొర్రెల కాపరులు వారు ప్రచురం చేస్తూ దేవుని స్తుతించారు బైబిల్. అందుకే క్రిస్మస్ లో పాటలు పాడతారు, క్యారల్స్ పాడతారు, ఇంటింటికి వెళ్ళి పాడతారు, మైకిల్లో వినిపిస్తారు. మరి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు దేవుని స్తుతించు, దేవుని స్మరించు, ఆయన గురించి పాడు. మరి చిన్నపిల్లలైనా మీరు ఎంతో ఓపికగా కూర్చొని చక్కటి కార్యక్రమాలు మరి చేయడానికి కోరుకున్నారు. మరి వీరికి స్ఫూర్తినిచ్చిన టీచర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఇలా ఇలాగూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి జాయిడేవిడ్ గారికి, శారణమ్మ గారికి దేవుడు మనసు మరి కృపను ఇచ్చారు, పిలిచారు. నాతో కూడా వచ్చిన యజ్ఞ గారు, అలాగే నా సత్యమణి, మా కుమారులు, నా బృందం, ఇదంతా కూడా గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సంతోషాన్ని అనుగ్రహించినందుకు
వందనాలు చెల్లిస్తూ దేశ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా జీవగల తండ్రి, ఈ రాత్రి వేళ ప్రియ బిడ్డలు మీ మాటలు విన్నారు, వారితో కూడా వచ్చిన అలుమ్నాయి వాళ్ళు విన్నారు, తల్లిదండ్రులు విన్నారు, ఇక్కడున్న ప్రియులందరినీ కూడా ఈ రాత్రి ప్రభువా మీరు దర్శించినందుకు వందనాలు. క్రిస్మస్ ఏమి ఇస్తుందో దాన్ని మేము తీసుకోవడానికి ఈ రాత్రి మీరు చేసిన ఏర్పాటు కొరకాయ నేను స్తుతిస్తున్నాను. చిన్న బిడ్డల హృదయాల్లోని బలమైన రక్షణ కార్యాన్ని జరిగించండి. వారందరికీ మంచి ఆరోగ్యాలు, మంచి భవిష్యత్తులు దయచేయండి. వైడిహెచ్ పాఠశాలను ఆశీర్వదించండి. ప్రధాన ఉపాధ్యాయులు తండ్రి, అలాగే ఉపాధ్యాయులందరినీ, బృందం అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ఇంకా జరగబోయే మిగతా కార్యక్రమం అంతటిని కూడా నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.